నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. రాష్ట్రంలో జరిగేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి బరిలో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించడానికి కొంత పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కొంత పావులు కదుపుతున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీకృష్ణ కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగే మరొక వైపు నల్లగొండ, ఖమ్మంకు సంబంధించి అయితే లోక్సభ స్థానాల్లో ఈ పోటీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చే విషయంలో పార్టీ అంత సానుకూలంగా లేకున్నా కూడా ఎవరి ప్రయత్నాలు వారు కొంత స్పష్టంగా చేస్తున్నారు, అధిష్టానం వద్ద కొంత మల్లగుల్లాలు పడుతున్నారు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలోకి సంబంధించి ముగ్గురు ముఖ్య నాయకులు ఉండగా వారు తమ కుటుంబ సభ్యులకు సంబంధించి బరిలోకి దించేందుకు కొంత పట్టుదలతో ఉన్నారు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉప ముఖ్యమంత్రి భార్య అయితే బట్టి విక్రమార్క భార్య నందినికి కొంత భారీ ర్యాలీగా వచ్చి లోక్సభకు సంబంధించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సో అలాగే మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ సైతం ఈ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇంత పోటీ ఎందుకంటే ఇక్కడ నుంచి పోటీలో కొంత ముందు ఉంటారు అని చెప్పేసి కూడా భావించిన రేణుకా చౌదరి రాజ్యసభకు పంపడంతో వీరి ముగ్గురికి తమ ప్రయత్నాలు తీవ్రస్థాయిలో చేయడంలో కొంత లైన్ క్లియర్ అయింది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు పారిశ్రామికవేత్త రాజేంద్ర ప్రసాద్ కూడా లోక్సభ ఏదైతే ఖమ్మం లోక్సభ స్థానం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే అధిష్టానం మాత్రం పార్లమెంటు ఏదైతే ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. సో నల్లగొండ స్థానానికి కూడా కొంత తీవ్ర స్థాయిలో పోటీ అయితే నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి ఇప్పటికే టికెట్ కోసం కొంత దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధి రెడ్డి, అదేవిధంగా సోదరుడి కుమారుడు చంద్రపవన్ రెడ్డి కూడా నల్గొండ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి కుమారుడు, కొంత సర్వోత్తమ్ రెడ్డి కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికే పార్టీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఇవ్వలేకపోయినటువంటి పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తామని చెప్పేసి కొంత రాతపూర్వకంగా కొంత హైకమాండ్ పెద్దలే వచ్చి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వయంగా కేసీ వేణుగోపాలే ఫోన్ కాల్లో కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అదేవిధంగా భువనగిరి నుంచి కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాలరెడ్డి సతీమణి, లక్ష్మి టికెట్ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇలా ఈ మూడు స్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి నేతల కుటుంబాల నుంచి తీవ్ర స్థాయిలో పోటీ అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కొంత వినిపించినటువంటి మొదటి పేరు అనిల్ కుమార్ యాదవ్ను అనూహ్యంగా కొంత రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. సో అందుకే ఈ స్థానంలో కొంత మున్నూరు ముదిరాజ్ వర్గాలకు చెందినటువంటి నాయకులను నిలబెట్టే యోచనలో కూడా కొంత అధిష్టానం ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కొంత మొదటగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ టికెట్ కోసం కొంత విద్యాశ్రవంతి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీరిద్దరు కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు పైరు కొంత పరిశీలనలో ఉన్నట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సంగారెడ్డికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సతీమణి నిర్మల కుమార్తె జయారెడ్డి పోటీకి ఉంటారు అని చెప్పేసి కూడా కొంత పార్టీ వర్గాల ద్వారా కొంత అందుతున్నటువంటి సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చేవేళ్ల నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది. దీనితో పాటు ఇటు కేఎల్ఆర్ కూడా తన ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ కూడా అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి టికెట్ కోసం ప్రయత్నించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అంచనాలుగా ఉన్నటువంటి విజయబాయి కూడా కొంత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి సమాచారం అయితే తెలుస్తా ఉంది. సో దీనితో పాటు మహబూబ్నగర్ నుంచి వంశీ చంద్రరెడ్డికి సంబంధించి పేరు ఇప్పటికే అధిష్టానం ఖరారు చేసింది. సో అలాగే అయితే నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా మల్లు రవి, అదేవిధంగా సంపత్ కుమార్ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పోటీకి సిద్ధమవుతుండగా ఆయనను మరొక స్థానం అదైతే కరీంనగర్ నుంచి ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక ఆదిలాబాద్ నుంచి వైద్యురాలితో పాటు ప్రముఖ అయితే టీచర్ అయితే విద్యావేత్తతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మల్కాజ్గిరి పరిధిలో కూడా కొంత అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూతి అడుగులు వేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కొంత మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ఏదైతే వ్యాపారవేత్తలు, అదేవిధంగా మరికొంతమందికి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా కొంత ఏదైతే ప్రధానంగా గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు వాళ్ళ కుమారులకు సంబంధించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ టికెట్లు ఇప్పించే ప్రయత్నాల్లో తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్ట్యాగ్.